उत्तर प्रत्युत्तरा चाल जगनाई सार ई सार उत्तर प्रत्युत जगह तरह लास्ट की राष्ट्र प्रभुत् उत्तर केन्द्र प्रभुत्मेंटे अय्या मेम उपड़ बिह्य पंपीयू तेल बिह्य अच्छी उत्तर वास्तव का वार् इंत रघुनंदन गारु चेप्पिंदि मेड मीद कत्ति पेट्टि भयपेट्टिच्चि तीसुकुन्नारु अनि चेप्पि मरि भूकंप सृष्टिंचेंत शक्तिमंतुडु अयिन केसीआर गिंत शक्तिमंतुडु केसीआर नाकु तेलिसि भूकंप सृष्टिंचेदि ओक प्रकृति मात्रमे तप्प मनुषुलु सृष्टिंचलेरु मरि गंत पेद्द शक्ति कलिगिन नीवु इवळ एंदुकु मेड मीद कत्ति पेडिते उत्तरं इच्चावु गिंत पिरिकिवाडिवा गीत चेव लेनेवाड़वा गीत दद्दमवा गीत दद्दमे अच्छे राष्ट्रा पाले नैतिक हक नीदने प्रजा प्रश्न इवा राष्ट्र प्रभुत्म उत्तर तरवा इवाट तपि उलटा केन्द्र प्रभुत्म दाड़ चेयर इध सिग्गु लेने दादा की निदर्शन इधर चल चल सूचन चस्ता देश नूट की 60% ప్రజానికం గ్రామాలలో బతరు వాళ్ళంతా కూడా ఏకులమైన కావచ్చు గాక అది కుండలు చేసే వృత్తి కావచ్చు విశ్వకర్మల వృత్తి కావచ్చు షాపు నడవాలన్నా పెళ్ళిళ్ళు కావాలన్నా వ్యాపారం బాగలేకపోతే గ్రామాలలో అంతా కూడా వెలవెలపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాల అశేష ప్రజానికానికి తెలంగాణ రాష్ట్రంలో అక్కలు చేర్చుకొని అన్నం పెట్టగల తల్లి భూతల్లి మాత్రమే కాబట్టి వ్యాపారమే కాబట్టి व्यवसाय कोसम नीन इन चैसा अन्नी चाहि चुप्तनाबी इवाड़े अड़ना नीवे चपनाव रईत गोस नी नी तदनि शापनादा पेटिं रईत गोस तगले केन्द्र प्रभुत्वा का रईत गोस तगले नरेंद्र मोडी गार का रईत गोस तगले केसीआर गेसीआर तक मोसम से आये काबी अन्नी राष्ट्र सतोष का వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తే ఇవాల మనం మాత్రం ముగులు వైపు చూసే దౌర్భాగ్య పరిస్థితి మన సూర్యాపేటలో రైతులు పంట తీసుకుపోయి అమ్ముకుందామంటే 1250 రూపాయలు 1300 రూపాయలకు అమ్ముకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కారకుడు ఇవాల కేసీఆర్ అనే విషయం మనం మర్చిపోవద్దు అందుకే ఇవాల మేము అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఒకటే అంటుంది అయ్యా ఈ ఎండాకాలం పంటలో కూడా మొట్టమొదటి కోతకొచ్చిన వర్లల్లో నూకలు ఎక్కువ కావు నూకలు అయ్యేది తారిపోయిన తర్వాత కొంత ఎండలు ఎక్కువ అయిన తర్వాత ముదిరిన తర్వాత కోత కోస్తే కొంత నూకలు ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటదని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు అని ఏమంటున్నారు వాళ్ళు ఒకవేళ నూకలు ఎక్కువ అయితే దానికి పరిస్కారం మీ రాష్ట్ర ప్రభుత్వాల పరంగా మీరు చేసుకోండి అని చెప్పి కూడా వాళ్ళు సూచన చేశారు దానిలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు 200 రూపాయల నుంచి 250 రూపాయలు ఒక క్వింటలనక రైస్ మిల్లర్లకు రాయితీ ఇచ్చి వాళ్ళు ఎండాకాలం పంటను కూడా తెల్ల బియ్యంగా మార్చి కేంద్రానికి ఇస్తున్నప్పుడు మరి నీవెందుకు చేస్తలేవయ్యా నీ పక్కకే చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం నీకంటే ఇలా మొత్తం దేశంలో ధనిక రాష్ట్రం తెలంగాణ అని చెప్తున్నావు కదా నీ పక్కకే ఉన్న ఛత్తీస్గఢ్ చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం వాళ్ళు కూడా రాయితీ ఇచ్చుకొని 500 రూపాయల నుంచి 550 రూపాయల క్వింటల్ రాయితీ ఇచ్చి వడ్లు కొంటున్నప్పుడు ఇక్కడ రైస్ మిల్లల్లో ఒక 150 రూపాయలు 170 రూపాయలు మాకు కొంత వెసులుబాటు కల్పించండి మేము కూడా కొని మీకు బియ్యం పెడతాం తెల్ల బియ్యం పెడతాం అని చెప్పి ముందుకు వస్తున్నప్పుడు ఎందుకు ఆ పని చేయట్లేదు ఒకవేళ ఆ 170 రూపాయలు గనుక ఇస్తే దాని విలువ కేవలం 800 రూపాయల నుంచి 900 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతది తప్ప అంతకంటే ఎక్కువ ఖర్చు కాదు ఇవల తెలంగాణ రైతాంగానికి నేను వినమ్రంగా చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా ఒకప్పుడు బోర్లల్లో నీళ్లు లేక బాయిలల్లో నీళ్లు లేక చెర్లల్లో నీళ్లు లేక ప్రాజెక్టులలో నీళ్లు లేక ఇవల వరి పంట వేయలేదు వరి పంట వేస్తే కూడా గూడలేసుకొని యాతం తక్కుకొని ట్యాంకర్లు పెట్టుకొని నీళ్లు తెచ్చి పారించుకొని పంటను కాపాడుకున్నారు వాళ్ళు బాయి ఎండిపోతే బాయి తవ్వుకున్నారు బోర్ ఎండిపోతే బోరేసుకున్నారు కానీ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర చరిత్రలో చెర్లల్లో బాయిలల్లో బోర్లల్లో ప్రాజెక్టులలో నీళ్లు ఉండి కూడా పంటలు వేసుకోకుండా ఉన్న ఏకైక సందర్భం
ఇయాల ఈ ఎండాకాలం పంట అని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇంత దుర్మార్గుడు కేసీఆర్, రైతుల కళ్ళల్లో మట్టి కొట్టింది కేసీఆర్, రైతుల బతుకుల్లో చిచ్చు పెట్టుతున్నది కేసీఆర్, ఇవాళ రైతుల కన్నీళ్ళ కారకుడు అయింది కేసీఆర్, ఇవాళ రైతు ఇచ్చిన రాజ్యానికి కారకుడు కేసీఆర్ అనే విషయం మర్చిపోవద్దు. అయినా 30-35 లక్షల్లో పంటలు పండుతాయి. ఆ 30-35 లక్షల్లో కూడా మేల్ ఫిమేల్ వడ్లు వేసుకున్నారు, ఓపీ ప్యాడ్ వేసుకున్నారు, సన్న వడ్లు వేసుకున్నారు, కొంచెం మాత్రమే ఉన్నది. ఇవాళ ఎక్కడ నూకలు దొరకలేవు, తౌడు దొరకలేవు, మక్కలు దొరకలేవు. మా ధర్మాన్ని ఇక్కడనే ఉన్నాడు. పోల్ట్రీ ఇండస్ట్రీ ఒకనాడు తెలంగాణ ఎగ్ బాస్కెట్ ఇన్ ఇండియాగా ఉండే, పోల్ట్రీకి ఇక్కడ కేంద్ర బిందు ఉండే, అది కూడా వ్యవసాయంతో అనుబంధంగా ఉన్న పోల్ట్రీ కూడా ఇలా నాశనం అయిపోయింది. నేను ఒకటే ఈ సందర్భంగా కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నీవు రాజకీయాలు చేయదలుచుకుంటే పార్టీల పరంగా చేయి, తప్పలేదు. మమ్మల్ని కొడతా అన్నావు కొట్టు, మా రక్తం కళ్ళ చూస్తా అన్నావు చూడు, మా కార్యకర్తల మీద హింస చేస్తానో చేయి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని బంగాళాఖాతాలు కలుస్తావో తెలుసుకుందాం. కానీ ఈ దేశానికి నీవే చెప్పిన అసెంబ్లీ వేదిక మీద ఈ దేశంలోని ఎఫ్సిఐ గర్వంగా ప్రకటించింది, మొత్తం ఈ దేశంలో 130 టన్నుల 130 టన్నులు బియ్యం సమీకరిస్తే, 130 లక్షల టన్నుల బియ్యాన్ని సమీకరిస్తే 65 లక్షల టన్నులు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి చెప్పినావు. దాన్ని అసెంబ్లీ ప్రకటించిండు. ఎఫ్సిఐ దేశంలో తెలంగాణ పొగిడిందని చెప్పి పేపర్లలో వేసుకున్నావు, దేశవ్యాప్తంగా హోర్డింగ్లో పెట్టుకున్నావు. మరి గలాంటి రాష్ట్రంలో దేశానికే రక్తాన్ని చెమటగా మార్చి బుక్కడి భూవ పెట్టేటువంటి తెలంగాణ రైతాంగం మీద ఎందుకు నీకు ఇంత ద్వేషం?